ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో గడప గడప ఎమ్మెల్యే కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి చుక్కెదురు. జీలుగుమిల్లి నుండి పాలచర్ల రోడ్డు ధ్వంసమైనప్పటికీ ఎప్పటి వరకు పట్టించుకుని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు, రహదారి 40 లక్షలు మంజూరు అయి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి 3 ఏళ్లైందని, ఇప్పటి వరకు రహదారి నిర్మించలేదని ఎమ్మెల్యేను నిలదీశారు గ్రామస్తులు. నిధులు మంజూరు అయి కొబ్బరికాయ కొట్టడం వాస్తవమేనని, కరోనా కారణంగా రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయామని గ్రామస్తులకు సర్ది చెప్పిన ఎమ్మెల్యే బాలరాజు, మీరు అన్నట్టు నేను వచ్చాను కొబ్బరి కొట్టాను 40 లక్షలు శాంక్షన్ చేశాను. ఈ లోపు ఏంటంటే వర్క్లు మొదలు కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల 2 సంవత్సరాలు మీరు మనం అందరం ఎలా బాధపడ్డాం, మళ్ళీ ఏం చేసామంటే పర్మనెంట్ గా రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడే మాట్లాడే వర్షాలు తగ్గారు. రోడ్ వేసాం అనుకోండి, ఈ టైంలో రోడ్ వేసాం అనుకోండి, పెద్ద రోడ్డు కూడా చేస్తున్నాడు. నువ్వు ఆగవాయి చేస్తామని చెప్పి న్యాయం జరగట్లేదు.